తిరిగిపోయే వాక్యూమ్ క్లీనర్ నుండి నిక్ ఫ్యాన్ లాంటి తిక్క తిక్క గ్యాడ్జెట్స్ ని ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేసేపోతున్నాం. బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ ఇదిగో ఇక్కడ ఉన్నా చూడండి. కానీ ఏంద్రా ఇన్ని పార్ట్లు ఉన్నాయేంద్రా, దీని అంతా ఎవరు సెట్ చేస్తారు? తీసేలే, దీన్ని తీసే నెక్స్ట్ గ్యాడ్జెట్ కాదురా. ఇప్పుడు ఎంత సెటప్ ఎవరు చేస్తాడరా? పంది పంది ఉన్నట్టు రాదురా దీన్ని బరువా. గాయస్ ఇది చూడండి, తలకే లేపేసి నాటు పంది లేకున్నది. ఇటు పక్క చక్రం, ఇటు పక్క ఇంకో చక్రం, ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇంకొక చక్రం. సో ఎట్ట కావాలంటే అట్ట పోతుంది అనమాట ఇది. అసలు ఇది చూడండి, దాని మూమెంట్ స్కిల్స్ వేరే లెవెల్ అనమాట. చూడడానికి తాగబోదు లెక్కున్నాను రా ఈరోజు. నేను లిటరల్లీ 1.5 గంటలు నిద్రపోయాను గేసి రాత్రి. సో ఇలాగే ఉంటాను, దీని మించి మీరేం ఎక్స్పెక్ట్ చేయదు. సరే పద పద వీడియో నెక్స్ట్ పార్ట్కి పోదాం పా. ఇక్కడ మైనస్ సింబల్ ఉన్నది చూసారా, ఇదే పవర్ బటన్. మినిమం మ్యాక్సిమం అంటే ఇది వాక్యూమ్ లెవెల్. ఇదేమో ఈ బటన్ ఎందుకో చూపిస్తా చూడండి. ఇక్కడ ఉన్నది చూసావా, వైర్ ఉంది చూసావా, దీన్ని బట్టి లాగలరా. దీన్ని బట్టి లాగడం ఇదిగో చూడండి, లాగితే వస్తూనే ఉంటుంది అనుకుంటారు కదా మీరు. బాగానే వస్తుంది లెంత్ చూడండి, ఎంత వస్తున్నదో అది. కానీ వస్తా 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 ఇక్కడ రెడ్ వచ్చేసింది చూసారా. రెడ్ వచ్చేసింది అంటే ఆపేయాలన్నమాట. ఇంకా బట్టి లాగేసామంటే చేతి కూడి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంత పొడుగు వైర్ని మళ్ళా లోపలికి పెడతారా? నాకంత ఓపిక లేదు. ఇదిగో ఇక్కడ బటన్ ఉంది కదా బ్రో, దాన్ని కనుక ప్రెస్ చేశారనుకోండి, సక్ 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 అని చెప్పేసి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఈ తొండాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి జస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చామంటే సెట్ అయిపోద్ది. ఆ తర్వాత తండ్రి శరీరాన్ని మొత్తం లేపేయచ్చు తొండం బట్టి. ఏరు తొండానికి ఆడ మూల పెట్టడానికి దీనికి రకరకాల మూతులు ఉంటాయి బ్రో. అండ్ ఈ మూత ఏంటంటే ఫ్లోర్ మీద క్లీనింగ్ చేయడానికి, అండ్ అలాగే సోఫాలు వాటి మీద ఉంటాయి కదా వాటి మీద క్లీనింగ్ చేయడానికి. ఇదేంటంటే మూల మూల క్లీనింగ్ చేయడానికి. ఇదేంటంటే బ్రషింగ్ క్లీనింగ్ అనమాట. బూజులు గీజులు ఉంటాయి కదా, వాటిని బ్రషింగ్ క్లీనింగ్ బోత్ అట్ ద సేమ్ టైం చేస్తుంది అనమాట. వైర్ నాడు దోపేసామా, స్టార్ట్ చేసాం. ఈ మూతిని అయితే పెట్టేస్తున్నాం. అది ఇదిగో చూడండి, మైనస్ మైనస్ నొక్కేసామంటే స్టార్ట్ అయిపోయింది. అదిగో గుస్సని సౌండ్ ఎఫెక్ట్లు అంతా వస్తున్నాయి. సో ఇంకా మనం ఫ్లోర్ ని క్లీన్ చేసేయడమే. చూడండి ఎంత బాగా దుమ్ముని సక్కింగ్ చేస్తున్నాదో, సక్కింగ్ ఛాంపియన్. ఇది మీకు అర్థం కావట్లేదు. సో గైస్ ఇప్పుడు మీరు దీన్ని నాగరాజు అలాగా ఫీల్ అయిపోయి ఈ విధంగా డ్యాన్స్ చేస్తూ పోతున్నా కూడా దానికి ఉన్న వీల్ అరేంజ్మెంట్ లెక్క వెరీ ఈజీలీ మీరు ఎట్టబోతే అటు వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి ఏ లెవెల్లో తిరిగేస్తున్నాదో ఓమ్ అని చెప్పేసి. దీనిలో సైక్లోన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దుమ్మునంతా పెద్ద సైక్లోన్ సృష్టించి సక్కింగ్ చేస్తుంది ఇది. ఇప్పుడు మూల సక్కుడు మూతిని పెట్టేద్దాం. ఈ విధంగా మూతిని మూల మూల పెట్టేసి అక్కడ లోపల ఉండే దుమ్ముని కూడా మనం నెక్స్ట్ లెవెల్లో సక్కింగ్ చేయొచ్చే. ఈ మూత్ కూడా అంతే బ్రో, బేసిక్ గా మీకు ఫ్యాన్ మీద దుమ్ము ఉంటుందని తుడవడానికి ఇక్కడ బ్రష్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం సక్కింగ్ జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎత్తి లోపలే చేద్దాం. మీరు కనుక చూసుకున్నట్లయితే మనం ఇంకా సక్కింగ్ చేసిన దుమ్ము అంతా ఇక్కడ లోపల స్టోర్ అవుతుంది అనమాట. బ్యాగులు గీగులు ఏమి ఉండవు, అక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇక్కడ సైక్లోన్ లో అంతా కలెక్ట్ అటు పక్క పడిపోద్ది అనమాట. సో ఇక్కడ ఈ బటన్ కనుక మీరు అలా అన్నారనుకోండి, చేతికి వచ్చేస్తుంది అనమాట మొత్తం. ఒక్కసారి డబ్బాని మనం వాక్యూమ్ క్లీనర్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న బటన్ చూడండి, ఆ బటన్ కనుక వచ్చామంటే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత చెత్తని ఎక్కడ కావాలంటే అక్కడ పారేసుకోవడమే అంతే. వెరీ సింపుల్ బ్రో దీని యూసేజ్. నెక్స్ట్ గ్యాడ్జెట్, మన నెక్స్ట్ గ్యాడ్జెట్ ఇదిగో చూడండి, ఇక్కడ కప్ప మొఖం లేకున్నా చూడండి. ఇది ఒక స్పోర్ట్స్ ఫ్యాన్. ఇక్కడ ఏదో రాసినది ఏంటి, మ్యాటర్స్ నీడింగ్ అటెన్షన్ డు నాట్ క్లోజ్ ఫారిన్ బాడీస్ ఆర్ హియర్ టు రన్నింగ్ ఫ్యాన్స్. ఆ ఫారిన్ బాడీస్ మంది పక్క లోకల్ శరీరం, మనకే ప్రాబ్లం లేదులే. కట్ కరేంగే, ఓపెన్ చేస్తే లోపల ఉన్నది గైస్ పింక్ గా. వామ్మో ఇంత పెద్దగా ఉన్నది, ఏంటో పెద్ద పావు లేకున్నది కదరా నిజంగా. అసలు చూడండి ఎలా ఉన్నది, నేను ఇంకా పుష్టిగా ఉంటుంది అనుకున్నాను. అది కాదు మావా, ఇది నిజంగా ఇంత పెద్దగా ఉన్నది ఏంటి? ఇప్పుడు మనం దీన్ని అంట మెళ్ళ వేసుకున్నాం అంటే ఇదిగోండి, ఇట కాదు ఇట ఇట్ వేసుకున్నావు అంటే ఇక్కడ నుంచి ఇలా మన మొక్క మీద గాలి కొడుతుంది అంటే. ఇప్పుడు దీన్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ ఏదో బటన్ అన్నట్టున్నది, దీన్ని నొక్కితే అందుకు ఆన్ అయిపోయిందిరా ఫ్యాన్, ఆన్ అయిపోయిందిరా. సూపర్ రా, ఓకే ఓకే సూపర్, చల్లగా గాలి కొడుతున్నదిరా. దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ మ్యాన్. ఒరే 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 బాగుందిరా. ఇప్పుడు ఏం చేయాలా, ఈ ఫ్యాన్స్ నెట్ తిప్పాలా? ఓహో వావ్ సూపర్, ఏమట్రా కనిపెట్టింది, అద్భుతంగా ఉన్నది నిజంగా. అసలు దీన్ని వేసుకుని పెట్టా మనం మిది మీద పోదాం, పోదండి. ఎండగా ఉన్నది బయట. మోడల్ మోడల్ సూపర్ మోడల్, హడల్ హడల్ ఉండదడల్. చెమటలు పోసేస్తున్నాయి మేలో మండు. టెండ్ ని తట్టుకోవడానికి మనకున్న ఏకైక సొల్యూషన్ మన నెక్లో ఉండే ఫ్యానే. వెరీ సింపుల్, బటన్ ప్రెసింగ్ అండ్ ఫ్యాన్ అలా తిరిగేసింగ్ బ్రో. అండ్ ఆ తర్వాత దీన్ని మనం బెండ వేసేసుకోవడమే. ఏంట్రా ఇది పట్టట్లేదు, మళ్ళీ ఎట్టేసుకోవాలా? వెనక నుంచి ఇలా వేసుకోవాలి మామా. అండ్ ఓకే అంతే సెట్. యాక్చువల్లీ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత పెద్ద తేడా అయితే తెలియట్లేదు గైస్. ఏదో కొంచెం గాలి అయితే కొడుతున్నది, నేను కరెక్ట్ గానే పెట్టుకోనా?
కరెక్ట్గానే పెట్టుకున్నాను. రూమ్లో అయితే బాగా చల్లగా వస్తున్నది అనమాట, బట్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా ఉన్నది అంటే పెద్ద తేడా నాకు. దీనికైనా నేచురల్ గాలి ఎక్కువ ఉన్నది. మేబీ ఇంకా దగ్గరికి పెట్టుకోలేము. ఎస్ ఓ ఎస్ ఇంకా బాగా దగ్గరికి పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు బాగా కొడుతున్నది అనమాట చల్లగా గాలి. ఓకే సూపర్, ఓకే వండర్ఫుల్. అయినా ఇంత దగ్గరికి ఎవడు పెట్టుకోంటాడు 24 గంటలు. సో గైస్ ఇది రూమ్ లో వాడడానికి బాగున్నది కానీ బయట అబ్బే లాభం లేదు. తుసు ఇది మన నెక్స్ట్ గ్యాడ్జెట్ అనమాట, కోకోనట్ వర్జిన్ హోల్ ఓపెనర్. ముందు మనం ఒక టెంకాయని సపరేటింగ్ చేయాలన్నమాట. సపరేటింగ్ కోసం ఇలా తిప్పడమే తిప్పరా రే తిప్పరా అది అది లెక్క తిప్పరా అయ్యా అది సూపర్ రా. మనం టెంకాయల బిజినెస్ పెట్టేయచ్చు మనం. ఇంకా అసలు చూడండి మన స్కిల్స్ చూడండి. అసలు ఈ కోకోనట్ హోల్ ఓపెనర్ కి అలా మూత ఓపెన్ చేసి ఇక్కడ ఎక్కడో దగ్గర బొక్క పెట్టి డ్రిల్లింగ్ చేసేయడమే. ఎక్కడ పెడదాము డైరెక్ట్ గా మనం మధ్యలో ఇక్కడ పెడదాం బొక్క. అలా పట్టుకుని డ్రిల్లింగ్ చేసేయడమే. చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోతున్నాదో మనకి. విత్ ఇన్ సెకండ్స్ కోకోనట్ కి మనం పెద్ద బొక్క అయితే పెట్టేయచ్చు గైస్. చూడండి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అనమాట. సో గైస్ ఏంటంటే ఇప్పుడు దీనిలో ఉన్నది కదా ఇక్కడంతా కోకోనట్ ఇరుక్కోబోయి ఉంటుంది అనమాట. సో అందుకే పుషింగ్ కోసం దీన్ని ఇచ్చి ఉంటాడు. సో మనం పుచ్చుకి అన్నాం అనుకోండి ఇరుక్కోబోయిన కోకోనట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం లోడ్ ఏమంటే డైరెక్ట్ గా పెద్ద బొక్క అయితే పడిపోతుంది అనమాట. ఇది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అసలు మ్యాజిక్ అనమాట. అది తిప్పడమే డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ డ్రైన్ డ్రైన్ అయిపోయింది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంట్రా ఇది బొక్క పడట్లేదు దీనికన్నా గుమ్ముగా కోసుకొని తాగచ్చు కదరా. ఏంట్రా ఇది ఇందా ఇది దెబ్బతున్నాను. ఓ మై గాడ్ అరే 5 నిమిషాలు ఏం తిప్పుతున్నారు ఇంకా బొక్క లోపలికి పడట్లేదు. ఏంట్రా ఇంత గట్టిగా ఉన్నది ఏంట్రా వాడు యాడ్లో ఏమో జస్ట్ అలా అంటే ఓపెన్ అయిపోయింది కదరా వాడికి. గైస్ ఒక 7-8 నిమిషాల నుంచి నేను తెప్పతనే ఉన్నాను. అది అయితే మధ్యలో బొక్క పడట్లేదు. మేబీ మామూలుగా ఇట్లా పైన కదా కుట్టి మనకి ఇచ్చేది. సో పైన బొక్క పెట్టి చూద్దాం మేబీ పైన ఈజీగా పడుతుందేమో. విష్ మీ గుడ్ ఆఫ్ లక్. రాలేదు అయిపోతున్నాడు. ఏయ్ బాబు వద్దు గైస్ దీని ఎట్టి పైసలో కొరపాకండి. లేదండి నా మాదిరి మీరు కూడా ఈ విధంగా మీ జీవితాన్ని తిప్పుకుంటూ గడిపేస్తారు. పైన ఒక రౌండ్ తిప్పిన తర్వాత గట్టిగా ఇట్ట దోపేస్తే మనకి లోపలికి అయితే బొక్క అయితే పడిపోయింది గైస్ ఫైనలీ. ఓకే ఇప్పుడు తీసేసావా. అండ్ ఇది చూడండి మా టెంకాయకి అయితే మనం పెద్ద డ్రిల్ అయితే పెట్టేశాం. ఇది మన 11,000 రూపాయల యాపిల్ వాటర్ బాటిల్. సో మనం దీనిలోకి మన టెంకాయ నీళ్ళు అయితే పోసేద్దాం అంతే. ఫ్రెష్ కోకోనట్ వాటర్ అనమాట. ఆల్మోస్ట్ 1/2 లీటర్ అయితే వచ్చేసాయి. అండ్ మనం టేస్ట్ చేసి చూస్తే ఎక్స్ట్రీమ్లీ స్వీట్గా ఉన్నాయన్నమాట. నేను వీటిని తాగుతాను. ఇట్లాంటి విచిత్రం బట్టి గ్యాడ్జెట్స్ మీరు కనుక కొనాలనుకుంటే కదా లింక్ డిస్క్రిప్షన్ ఉంటే వెళ్ళి చూడండి. ఓకే బాయ్.